ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే ఫోన్ అంశంపై రాష్ట్ర కమిటీలో చర్చించనున్నారు. కాంగ్రెస్తో పొత్తు అంశాన్ని పరిశీలించనున్నారు కామ్రేడ్స్. ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఏ నియోజకవర్గాలను ఆశించవచ్చు? ఈ కమిటీలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వామపక్షాలతో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే ఫోన్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల రూపురేఖలు కొత్తగా మలుపు తిరిగాయి. సిపిఐ సిపిఎం నేతలతో చర్చలు ప్రారంభించింది కాంగ్రెస్. ఎక్కువ సీట్లు అడగకుండా కామ్రేడ్స్కి నచ్చచెప్పాలని సూచించారు ఠాక్రే. కమ్యూనిస్టులతో కలిసి వెళ్తే చాలా చోట్ల గెలుపును ప్రభావితం చేయవచ్చనే యోచనలో ఉన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా సీట్ల సర్దుబాటుకు ప్రయత్నం చేయాలని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. సొంతంగా గెలవకపోవచ్చు కానీ ఓడగొట్టే బలం కమ్యూనిస్టులకు ఉందని అంటున్నారు. కలిసి వచ్చే పార్టీలతో వెళ్తామని ఇప్పటికే సిపిఐ ప్రకటించింది. మరోవైపు ఇవాళ జరగనున్న సిపిఎం కార్యవర్గ సమావేశంలో ఎన్నికల పొత్తుపై ఓ నిర్ణయానికి రానున్నారు కామ్రేడ్స్. దీనికంటే ముందే కాంగ్రెస్ మాకేమీ శత్రువు కాదని ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ తరుణంలో ఠాక్రే ఫోన్ చేయడంతో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల పొత్తు మరోసారి పునరావృతం అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మునుగోడు ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులు బీఆర్ఎస్ను గట్టెక్కించారు. ఇందుకుగాను కేసీఆర్ కేటీఆర్ మంత్రులు స్వయంగా కమ్యూనిస్టు నేతల్ని కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. మునుగోడు ఎన్నికల తర్వాత ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయని అనుకున్నారు. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ సిపిఐ సిపిఎంలకు చెరో అసెంబ్లీ చెరో ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తారని ఆశించారు కామ్రేడ్లు. కానీ గత సోమవారం గులాబీ బాస్ 98% నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి కామ్రేడ్లకు షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కంగుతున్న లెఫ్ట్ పార్టీలు ఇక బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించాయి. కేసీఆర్ తమను మోసం చేశారంటూ విమర్శలు గుప్పించారు నేతలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల దోస్తీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఠాక్రేతో కమ్యూనిస్టు నేతలు రహస్యంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, మనం ఉదయం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే సిపిఐ అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే ఇవాళ భేటీ అయ్యారు. అయితే నిజానికి ఈ భేటీ చాలా రహస్యంగా చేయాలనుకున్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో థాక్రే ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడే సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇక మీడియాకి ఈ వ్యవహారం బయటికి రావడంతో రెండు పార్టీలు కూడా జాగ్రత్త వహించాయి. రాజశాహి ప్రాంతంలో ప్రస్తుతం ఇన్ఛార్జి థాక్రేతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కున్నంనేని సాంబశివరావు, అలాగే మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, అలాగే అజీజ్ బాషా మాజీ ఎంపీ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి, వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చిస్తున్నారు. నిజానికి ఉభయ కమ్యూనిస్టులతో కలిసి ఈ రోజు భేటీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది. కొద్దిసేపటి క్రితం జాతీయ అధ్యక్షుడు ఖర్గేకి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులతో కలిసి వెళ్లేయడానికి సంబంధించినటువంటి అంశం మీద పార్టీలో కూడా చర్చ జరిగింది. పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు సీట్లు ఎక్కువగా అడుగుతారు కాబట్టి నష్టపోవాల్సి వస్తుందేమన్నటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసినప్పటికీ, కమ్యూనిస్టులతో కలిసి పనిచేయడం వల్ల గెలిచేటువంటి స్థానాల కంటే మిగతా 10-15 నియోజకవర్గాలలో వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు అనేది గెలుపు ఓటములు నిర్దేశించేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి నచ్చజెప్పి కమ్యూనిస్టులకి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి పోవడమే బెస్ట్ అనేటువంటి ఆలోచనలో ఒక సీనియర్ నాయకుడు పార్టీ నాయకులకు సూచించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు సిపిఐ పార్టీ నాయకులతో సమావేశం జరుగుతుంది. సిపిఎం పార్టీ ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యవర్గ సమావేశం లేకుంటే ఉభయలు కలిసి సమావేశంలో పాల్గొనాల్సి ఉండే, కానీ ఈ రోజు సిపిఎం ఈ మీటింగ్ ని రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటుంది కాబట్టి ఆ మీటింగ్ లో పార్టీ నాయకులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆ పార్టీ అభిప్రాయాలు కావచ్చు, సీట్లకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మాత్రం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాత్రమే థాక్రే భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో ఏ సీట్లు కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ పోటీ చేయాలనుకుంటుంది, వాటికి కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందా లేదా అనేటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం సీటును అడుగుతుంది, అలాగే నల్గొండ జిల్లాకు వస్తే మునుగోడు సీటు అడుగుతుంది, కరీంనగర్ జిల్లాకు వెళ్తే హుస్నాబాద్ టికెట్ అడుగుతుంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే బెల్లంపల్లి సీటు అడుగుతుంది. ఇవన్నీ కూడా గతంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాలు, కానీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, ఆశావాదులు ఉన్నారు. వీటి పట్ల కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మునుగోడుతో పాటు హుస్నాబాద్, బెల్లంపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో రెండు సీట్లను వదులుకోవడానికి కూడా సిద్దం అవుతుంది అనేటువంటి చర్చ కూడా అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రెండు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. గతంలో 2018 ఆఖరి నిమిషం వరకు పొత్తుల గురించే చర్చ జరిగింది, ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఇలాంటి పరిణామాలు ఇది ఈసారి రిపీట్ కాకుండా ఉండడానికి ముందస్తుగా రెండు పార్టీల నాయకులు అభిప్రాయాలను షేర్ చేసుకోవడం, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అభిప్రాయాలను షేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీడియా ముందు అధికారికంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో రెండు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈ రోజు థాక్రేతో భేటీని కూడా లెఫ్ట్ పార్టీలు చాలా గోప్యంగా ఉంచాయి. సిపిఐ నేతలతో థాక్రే భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. సో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని కమ్యూనిస్టులు ప్రకటించారు. మరోపక్క కాంగ్రెస్ కూడా వీళ్ళకి ఫోన్లు చేసి ఇప్పుడు రహస్యంగా భేటీ అయింది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజున ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా ఈ దోస్తీకి సంబంధించి? అంటే ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది. రెండు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక సూత్రప్రాయంగా ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు, కానీ వీటిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఇంకా ఇప్పటికిప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి పట్టువిడుపులు వహించాలి అనేటువంటి అభిప్రాయాన్ని కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ సూచించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవులు కూడా కామ్రేడ్లకు ఇవ్వడానికి ఒక ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో సిపిఐ సిపిఎం పార్టీలు కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇది పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జాతీయ నాయకత్వం అటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి రిలేషన్ చాలా మంచి రిలేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకటి రెండు సీట్లకు సంబంధించి పెద్దగా పట్టుబట్టేటువంటి అవకాశం అయితే ఉండదు. కానీ సర్దుకొని పోయి ఎవరికి నష్టం లేకుండా అడుగులు వేయాలి అనేది ఉభయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచనగా కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ రోజే చర్చలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరోవైపు సిపిఎం పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శులు పోటీ చేయాలనుకుంటున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కొత్తగూడెం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి తమ్మినేని
పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటారు కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు పరంపర కొన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది. వీలైనంత త్వరగానే క్లారిటీ రాబోతుంది. థ్యాంక్ యూ సార్.